Hey, ముగ్గు మీద కాలేస్తే తోలు తీస్తా మీ వదినేసింది. అలాగే అన్న. వెల్కమ్, ఐ కమ్. సార్, లోపలికి రావచ్చా సార్? నమస్కారం సార్. నేను కూడా ఆర్టిస్ట్నే సార్, కాకపోతే నేనేసే ముద్దు ముద్దుగా పెద్దగా ఉంటాయి. ఇలా అయ్యో, ముందేమో అమ్మాయి వెనక గుండు సామించి ఆయన వెనక బుద్ధుడు, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక బలే ఆర్టు. సూపర్గా ఉంది సార్. ఏమిటి విషయం? ఇంతవరకు మా అమ్మని తప్ప ఇంకే అమ్మాయిని కన్నెత్తి చూసిన పాపాను పోలేదు. అదేంటో తెలియదు, మీ అమ్మాయిని చూడాలనిపించింది. చూశాను, పరేషాన్ అయ్యాను. అదే, ఇష్టపడ్డాను, నచ్చేసింది, అందుకే తన్నే చేసుకుని సెటిల్ అయిపోదామని. ఈశ్వరా, నేల మీద నడవనివ్వండి సార్. బాబు, మీరు మాట్లాడదంటూ న్యాయం ఉందా? మీరే చెప్పండి. అయ్యో సార్, నేనేమన్నా మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతానంటే ఇప్పుడు దేవుణ్ణి కూడా అది ఊ ఇది ఊ అని మనకు అనిపించిన అడుగుతుంటాంగా. ఆయన మనం అడగగానే ఇదిగోరా బాబు అని ఇచ్చేస్తారేంటి. ఏదట్టా ఉన్నా రేపు అడగలేదని మనసులో గిల్లు ఉండకూడదు కదా, అందుకే ఓ మాట అలా. మీరు వేరు, మేము వేరు. ఓ, కులం మాట అంటారా సార్? మన ఇద్దరిది ఒకే కులం కదా సార్? నేను బొమ్మలేస్తుంటాను, మీరు బొమ్మలేస్తుంటారు, మనుషులందరూ ఒకటే కదా సార్. సరే రైట్, ఓకే, నేను మీలా అయిపోవాలి అంతేగా. మీలా పిలక పెట్టుకోవాలా చెప్పండి, పెట్టేద్దాం. అలా రకరకాల మాలు వేసుకోవాలా మెళ్ళో, ఏం మార్చాలో చెప్పండి, మార్చేద్దాం. శివ శివ, పులన్నాక మాంసాన్నే తింటూ రైట్, దాన్ని మనం ఎలా మార్చగలం? ఏ వన్ పాయింట్ చెప్పారు బొమ్మగారు, మేము పప్పు అన్నాం, నువ్వు నీచు అంటారు. నేను కూడా పప్పు అన్నమే బొమ్మగారు, ప్రామిస్గా. నీ చెప్పడం మానేసా. హే, నువ్వు ఇక్కడే ఉన్నావా? మీ నాన్న కొన్ని డౌట్లు ఉంటే నువ్వు క్లియర్ చేస్తానా. రక్తం మారదు కదరా అంటారు, అంతే కదా. మన కులంలోనే బాగా దిట్టంగా ఉన్న 10 మంది కురాలను పట్టుకుని టాప్ టు బాటమ్ బ్లడ్ మొత్తం మార్చేద్దాం, ఫుల్ బ్లడ్ చేంజ్, పిచ్చ ప్యూర్గా ఉంటుంది. మీరేదో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టుంది. ఏ కాళి, మనమేంటి, ఆయనేంటి, ఆయనతో గొడవ ఏంటి, రా వెళ్దా. నేను పేచ్చికి రాలేదు చిన్న, నాకు వాళ్ళ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయికి కూడా నేనంటే ఒక ఇదే, అందుకే మర్యాదగా సంబంధం కలుపుకోవడానికి వచ్చాను. ఇష్టం లేకపోతే గెట్ అవుట్ అనుమను, ఇప్పుడే వెళ్ళిపోతాను. కానీ ఒకటి మూర్తి గారు, గెట్ అవుట్ మీరు చెప్పకూడదు, మీ అమ్మాయి చెప్పాలి, ఎందుకంటే తను మేజరు, నేను మేజరు, కాబట్టి తనకి వదిలేద్దాం. లేచిన దగ్గర నుంచి తొంగునేదాకా ఎటు చూసినా నువ్వే, కళ్ళు మూస్తే ఇదిగో ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నావు. నిన్ను పువ్వులెట్టి చూసుకుంటా, నా మీద మనసు అయితే నువ్వు నోరిప్పి చెప్పాల్సిన పని లేదు, తలెత్తి ఒక్క సూపు చూడు అది సరిపోద్ది, లేదా తల దించుకునే నచ్చలేదని చెప్పు, వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వస్తే ఎందుకు వచ్చావురా సన్నాసని చెప్పుతో కొట్టు. అదిగో గురజాడప్పారావు గారు, ఆయనే చెప్పారు కదా మతముల నీవు మాసిపోవును అని, తలపగా ఒకటే మిస్సింగ్, మిసం మిసం సేమ్ సేమ్. చక్కగా ఆలోచించి తలెత్తి చూడు. మరి ఇంకేముంది మూర్తి గారు, ముహూర్తం మీరు పెడతారా లేక నన్ను పెట్టుకోమంటారా? మ్యాటర్ తెలిస్తే మా అమ్మ సంతోషం తట్టుకోలేక దొర్లుకుంటూ వచ్చేస్తుంది. ఎరా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా, మన మొహాన్ని కూడా ఒక అమ్మాయి ఓకే చేసింది చూడు. ఏంటి బంగారం? నేను చెప్పేది విను, నువ్వు నా కోసం పిలక పెట్టుకోనక్కర్లేదు, వెజిటేరియన్ గా మారకర్లేదు, రక్తం మార్చుకోనక్కర్లేదు, ఏం చేయకర్లేదు, నువ్వు నువ్వుగా ఉంటే చాలు. కానీ నువ్వు ఒక్కడిని హత్య చేసావు. బాగుంది వ్యవహారం. ఆ రోజు పాప ఆఫీస్ అని చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, వచ్చి అడ్డుకోవచ్చుగా గాంధీ తాత పద్ధతిలో. నేను అడ్డుకోవడానికి వెళ్తే నన్ను సంపేయాలని చూశారు, ఎవడి ప్యాణం ఆడికి కావాల్సి వచ్చినప్పుడు నా ప్యాణం నాకు అక్కర్లేదా, అందుకే వేసాను. ఎవడొచ్చాడు సాక్ష్యానికి, ఆడు పోయినందుకు పోలీసులు టపాకాయలు బెల్చలా, చేసింది మంచే కదండి. అది చట్టం చెప్పాలి, చేసిన తప్పుని ఒప్పుకోగలవా నువ్వు, సరెండర్ అవ్వగలవా, నిన్ను ఏం చేయాలో కోర్టు నిర్ణయించు. నువ్వు నువ్వు నిర్దోషిగా తిరిగిరా, వస్తే నన్ను చేసుకుంటావా? నేను వెయిట్ చేస్తాను అన్నా. పడేయాలని చూస్తుంది, బుక్ అయిపోకు. ఇక్కడ ఎన్ని బుక్కులు ఉన్నాయంటే, వర్షం వస్తే ఏం చేస్తారు? ఏంటి కళి, ఎందుకు ఫోన్ చేశావు? అవును సార్, ఒక చిన్న మ్యాటర్. అదేంటంటే, మీ పేరు మూర్తి కదా? అవునండి. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమి లేదు సార్, నేను సరెండర్ అవ్వాలి. దేనికి?
ఆ శంకరా నేసాను కదా సార్, అందుకే. ఏమిటి సార్ ఇది? ఖాళీ రంగంలోకి దిగిన తర్వాతే ఈ ఏరియాలో రౌడీజం గోల తగ్గింది. ఏదో నేను టైంకి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను. పాపం ఆయనదేం లేదు సార్, నేనే సరెండర్ అవుతున్నా. తప్పు చేసినోడు శిక్ష అనుభవించే తీరాలి. బేడి లేని సార్. రే నీకన్నా పిచ్చ. బేడి లేని సార్, స్టైల్ ఉంటది. పొద్దున అమ్మకి అత్తారింటికి వెళ్తున్నానని చెప్పొచ్చాను. సరిపదా. ఓకేనా? నువ్వు చెప్పినట్టు వెయిట్ చేస్తుంటావు కదా, త్వరగా వచ్చేస్తా. ఏంటయ్యా, మంచి టైంకి వచ్చావా? అవును సార్, మంచి ముహూర్తం టైం సార్. మూర్తి గారు పిల్లని తీసుకురండి. చిల్లక్కి చెప్పినట్టు ఇప్పుడు 100 సార్లు చెప్పుంటాను, నీ బుర్రకి ఎక్కడం లేదు. రెడీ అవ్వడానికి ఏమిటే గాడు? నేను చెప్పానని జైలుకి వెళ్ళి కూర్చున్న వాడిని మోసం చేయమంటారా? నీ చెల్లి జీవితం నాశనం అవుతుంది. ఈ ఊరు జనం నా మొహం మీద ఉమ్మేస్తారు. వీటి గురించి నువ్వేం పట్టించుకోవద్దు. పిల్ల రౌడీని పెళ్లి చేసుకో. I don't like to waste time, you know. వచ్చే ముహూర్తానికి పెళ్లి ఫిక్స్ చేయండి. అలాగే ఖర్చుల గురించి ఏం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఓకే, చాలా సంతోషం. ఏ గాడి సార్, ఇదిగో ఆ పిల్లడు ఇచ్చాడు, ఏదో అర్జెంట్ అంట. ఏంట్రా, ఎవరో సచ్చినట్టు మొహం పెట్టావు? అంటున్నానని తప్పుగా అనుకోకు, మన మొహానికి తగ్గట్టే పిల్లలు కూడా ఎంచుకోవాలా. ఏంటి, నిన్ను బొక్కలోకి దోసి బాగా డబ్బు నుండి సెటప్ చేసుకుందా, తెల్లారితే పెళ్ళాడుగా. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Nalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.